हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल स्वक्ष्मिता टुडे वीडियो लो तुलसी टूसर कुमल विवाहा इंट्लो एला चेस्तारू ई विवाह चेसेटप्पुडु एटुवंटि नियमालु पाटिंचाली तेलिसि तेलियक चेसे चिन्न चिन्न तप्पुल गुरिंचि दानि वल्ल कलिगे अवरोधाल गुरिंचि अंते काकुंडा कार्तिक पौर्णमि विधि विधानम क्षीराभि द्वादश रोजु चेसे कल्याणं गुरिंचि अन्नी नीटि एक्स्प्लेन चेस्तारंडि लेट्स स्टार्ट द वीडियो ఫస్ట్ మనం ఈ కళ్యాణానికి మరొక పేర్లు ఉన్నాయండి అంటే తులసి దామోదర కళ్యాణం విష్ణు తులసి కళ్యాణం విష్ణు లక్ష్మి కళ్యాణం అని కూడా అంటారు ఎందుకంటే తులసి కొమ్మలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కదండి విష్ణుమూర్తి ఏమో ఉసిరి కొమ్మలో కొలువై ఉంటాడు అందుకే విష్ణు లక్ష్మిల కళ్యాణం అని కూడా అంటారు ఈ కళ్యాణం చేసేటప్పుడు తులసి కొమ్మని లక్ష్మీ స్వరూపంగా భావించి లక్ష్మీదేవి కింద రెడీ చేయాలి ఉసిరి కొమ్మనేమో అయ్యవారి కింద అంటే విష్ణుమూర్తి కింద భావించి మనం అయ్యవారి కింద రెడీ చేయాలి అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అంటారు కదండి అలా కుదిరితే అలా పాసిబుల్ అవుతే అలా రెడీ చేసి మనం కళ్యాణం చేస్తే చాలా చూడముచ్చటగా ఉంటుంది లేకపోతే పాసిబుల్ కానీ వాళ్ళు ఒకే పాట్లో ఉసిరి కొమ్మ తులసి చెట్టుని రెండు ఒకే దాంట్లో పెట్టుకొని మనకు వస్తుందా నేనైతే ఫస్ట్ ఒక టవల్ చుట్టి దానిపైన సారీ కట్టానండి లేక కుదరలేని వాళ్ళు రెండు ఒక బ్లౌజ్ పీస్ కానీ ఒక టవల్ కానీ రెండు తులసి కొమ్మ అంటే విష్ణుమూర్తి ఎలా వేసి కూడా కళ్యాణం చేసుకోవచ్చు మనకు పాసిబుల్ ఎలా కుదిరితే అలాగే మనం అలంకరణ చేసుకోవచ్చు నేనైతే ఇలా తులసి కొమ్మని అయ్యి లక్ష్మీదేవి స్వరూపంగా భావించి ఉసిరి కొమ్మను కూడా అదే అర్ధనాదేశ్వరులు అంటారు కదా అలా నేను లోపలేమో టవల్ చుట్టి పైన లక్ష్మీని రెడీ చేశానండి ఈ వివాహం చేసేటప్పుడు ఇంట్లో అంటే ఎంతమంది ఉంటే అంతమంది 365 దొత్తులు వెలిగించుకోవాలండి అంటే మనం మార్నింగ్ నుంచి ఇప్పుడున్నాక ఫాస్టింగ్ ఉంటాం కదా అంటే కార్తీక పౌర్ణమి రోజున ఈ వివాహం చేస్తాం కాబట్టి గుడిలో 365 దొత్తులు వెలిగించి ఇంట్లో కూడా 365 దొత్తులు వెలిగించే వాళ్ళం చాలా మంచి ఫలితాలు ఉంటాయండి మన కార్తీక పౌర్ణమి రోజున చేస్తాం కనుక ఇంట్లో కంపల్సరీ ఒత్తులు దీపాలు ఇంటి నిండా దీపాలతో ఈ కళ్యాణం చేస్తే చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది ఈ కళ్యాణానికి మనం ఎప్పుడు అంటే రకరకాలుగా పిండి వంటలు అన్న అవసరం లేదండి ఏదన్నా ఒక వంటకం పెట్టుకుంటే సరిపోతుంది అంతే మనం డెకరేషన్కి మనకి ఓపిక మంచి మనం డెకరేషన్ చేసుకోవచ్చు నేనైతే ఎవ్రీ ఇయర్ కార్తీక పౌర్ణమి రోజున చేస్తానండి ఈ కళ్యాణాన్ని అందుకే నేను ఎప్పుడు శివలింగాన్ని కూడా ఎత్తుకునే దాని చుట్టూ కూడా దీపాలు పెట్టుకుంటాను ఈ ఫొటోస్ పర్వతుల ఫోటో కూడా పెట్టుకొని డెకరేట్ చేసుకొని చుట్టూ దీపాలు పెట్టుకుంటాను ఇవన్నీ ఇంకో లక్ష్మీదేవి కింద చేస్తాను అంటే ఈ ఇయర్ నేను సారీ కట్టానండి ఎవ్రీ ఇయర్ అయితే నార్మల్గానే హుండీలోని తులసి ఉసిరి మూతులు రెండును పెట్టి వివాహం చేస్తాము ఈ రాత్రి నేను ఇలా సారీ కట్టి కొంచెం కలర్ఫుల్గా చేసుకున్నామండి ఇవి వీడియోలు కాల్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి అంటే తులసి చెట్టుకు ఎలా సారీ కట్టాను ఈ శివలింగానికి ఎలా చేసి దాని విశిష్ట గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాను అన్నీ సపరేట్గా వీడియో చేసి పెట్టాను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి ఆ లింక్ ద్వారా వెళ్ళి అవి కూడా చూడవచ్చు అంతేకాకుండా మనం ఈ కళ్యాణానికి చేసేటప్పుడు దంపతులు ఇద్దరు చేయాలని అంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఈ వివాహం చేయాలి అంటే పీటల మీద ఏదన్నా మనం పూజ చేసేటప్పుడు పీటల మీద కూర్చుంటాం కదండి అంటే బయట రాములవారి కళ్యాణం కానీ తిరుపతిలో కళ్యాణం గట్ట జరిపిస్తాం కదా అలా జరిపించేటప్పుడు దంపతులు ఇద్దరు పీటల మీద ఎలా కూర్చుంటారో అలా ఇంట్లో ఇద్దరు కూర్చొని పీటల మీద కాకుండా మామూలుగా కూర్చొని ఇద్దరు పూజ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయండి అంతేకాకుండా మనము ఫాస్టింగ్ ఉంటాం కదా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా తులసుకొమ్మని మనం అలంకరించుకొని ఇంట్లో పెట్టుకొని ఒక నిద్ర చేయనివ్వాలండి ఇంట్లోనే అంటే కళ్యాణం అయిపోయాక మనం బయట పెట్టేయకూడదు ఇంట్లో ఉంచుకొని ఒక నిద్ర చేసిన తర్వాత నెక్స్ట్ డే పెట్టాలి ఈ కళ్యాణం అయిపోయాక ఉసిరి కొమ్మని అది పాడేయకూడదు అండి అంటే ఈ ఉసిరి కొమ్మని తీసి వేరే ప్రదేశ్లో మళ్ళీ అంటే చెత్త హుండీలో గట్ట పడకుండా ఒక్కొక్క ప్లేస్లో పెట్టుకోవాలి ఈ వివాహాన్ని కార్తీక పౌర్ణమి రోజున కానీ శ్రీరాభి ద్వాదశి రోజున కానీ చేస్తారండి ఈ వివాహం చేసేటప్పుడు మనం ఫాస్టింగ్ ఉండి వివాహం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి అంతేకాకుండా ఈ ఒక్క నైవేద్యం పెడితే సరిపోతుందండి అంటే మనం ఎక్కువ పిండి వంటకాలు ఏమి వండ అవసరం లేదు అంటే ఓపిక మంచిగా వండుకోవచ్చు ఒక నైవేద్యం వండి ఈవినింగ్ అదే నైవేద్యాన్ని అంటే బూరెలు అవి వండితే అవి మనం నైవేద్యం పెట్టుకుని తినవచ్చు అంతేకాకుండా ఈ కార్తీక పౌర్ణమి రోజు విశిష్టత ఆ రోజు ఒక్కరోజు చేస్తే మన ఇయర్ అంతా కాపాడుతుందండి అంతేకాకుండా కార్తీక మాసం రోజు కార్తీక పౌర్ణమి రోజున చేసిన పూజ ఆ నెల అంతా చేసిన ఫలితాన్ని కూడా దక్కుతుందండి అందుకని ఎప్పుడు ఏ పూజ మిస్ చేసినా కార్తీక పౌర్ణమి రోజు మాత్రం తప్పనిసరి ఇంట్లో పూజ చేసి ఇంటి నిండా దీపాలతో అలంకరించుకొని అంతేకాకుండా కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు ఇంట్లో వెలిగించుకొని గుడిలో కూడా 365 రోజులు ఒత్తులు వెలిగించుకొని ఆ ఒక్కరోజు ఫాస్టింగ్ ఉండడానికి ట్రై చేయండి నాకు ఇలా చేయడం వల్ల ఎంతో మంచి జరిగింది మీకు కూడా మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్